ओम नमो वेंकटेशाया। तिरुमल तिरुपति देवस्थानमलु श्री वेंकटेश्वर भक्ति चैनल निर्वहणलो श्री वेंकटेश्वर भक्ति चैनल चेयरमैन श्री के राघवेंद्रराव गारी आध्वर्यंलो प्रमुख संगीत दर्शकुलु श्री एम एम कीरवाणी गारी सारथ्यंलो पद कविता पितामहुडु तालपाक अन्नमाचार्युलु वारी 610वा जयंती उत्सवालकु स्वागतम। అసంఖ్యాకమైన సంకీర్తనలతో అనునిత్యం శ్రీవారిని స్తుతించి ప్రస్తుతించి తొలి తెలుగు వాగ్గేయకారుడిగా నందకాంశ సంభూతుడిగా శ్రీ వెంకటేశ్వరుడి భక్తాగ్రేసరుడిగా మనకి చిరస్మరణీయమైన అన్నమాచార్యుల వారు పుట్టినరోజు ఈరోజు ఆధ్యాత్మిక పరులందరికీ పండుగ రోజు అన్నమాచార్యుల వారి జయంతి ఉత్సవాల్లో భాగంగా మీకు అందిస్తున్నాం భాగ్యనగరంలో భవ్య స్వరార్చన। అన్నమయ్య జయంతి ఉత్సవాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన ఎంఎం కీరవాణి గారికి సాదర స్వాగతం। అన్నమాచార్యుల వారి జయంతి ఉత్సవాలు ఇంత ఘనంగా జరుగుతున్నప్పుడు విభీషణ శర్మ గారు విశిష్ట అతిథిగా రాకపోతే అంత శోభ ఉంటుందా? అన్నమయ్య పాటకు పట్టాభిషేకం వేదికగా ఎన్నో మంచి సంకీర్తనలకు తమ స్వరాన్ని అద్ది స్వామివారికి పాదపుష్పాలుగా సమర్పించిన సంగీత దర్శకులు శ్రీ రామాచారి గారు అలాగే శ్రీ మధుకర్ గారులకు స్వాగతం। విచ్చేసిన గాయని గాయకులందరికీ కార్యక్రమానికి స్వాగతం। స్వామివారి ఆశీస్సులతో ఈనాటి కార్యక్రమానికి గాయని గాయకుల పాటకి సొబగులు అద్దడానికి విచ్చేసిన సంగీతజ్ఞులు కార్యక్రమానికి సాదర స్వాగతం। అన్నమాచార్యుల వారి మీద ఒక శ్లోకం ఆలపించి ఈ జయంతి ఉత్సవాలను ప్రారంభిద్దాం। అనేక సంవత్సరాలుగా రాజకీయ క్షేత్రంలో పనిచేస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడిగా ఆధ్యాత్మిక రంగంలోనూ విశేషంగా కృషి చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలిలో గతంలో సభ్యుడిగా ప్రస్తుతం చైర్మన్గా బాధ్యతల్ని స్వీకరించిన గౌరవనీయులు శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాను। విర్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ శ్రీ కె రాఘవేంద్రరావు గారు సముచిత రీతిలో సత్కరించవలసిందిగా కోరుతున్నాను। రాముడు రాఘవుడు రవి కులుడితడు భూమిజకు పతియైన పురుష నిధానము। రాముడు రాఘవుడు రవి కులుడితడు। ఓం నమో వెంకటేశాయ। అన్నమయ్య ప్రోగ్రామ్స్ ఇంతకుముందు బ్రహ్మాండ జరుగుతోంది, అదే రీతిలో
ఇప్పుడు అన్నమయ్య 610 జయంతి ఉత్సవాలు కూడా మంచి విజయవంతం కావాలని చెప్పి మేము వెంకటేశ్వర స్వామిని మనసారా కోరుకుంటున్నాం. పదానికి జన్మదినం ఇది, జానపదానికి జ్ఞానపథం.
అంగమయ్య పాటకు భట అభిషేకం గోవింద 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 అన్నమయ్య పాటకు భట అభిషేకం అన్నమయ్య పాటకు భట అభిషేకం అన్నమయ్య పాటకు భట అభిషేకం ఆపద ముక్కులు వాడైన శ్రీ వెంకటేశ్వరుడు భక్తితో పిలిస్తే పలుకుతాడు, స్వరాలతో అర్చిస్తే వరాల్ని అందిస్తాడు. కురువరత నంబి నుంచి తొండమాన్ చక్రవర్తి వరకు మనకి ఎన్నో ఉదాహరణలున్నాయి. మరెన్నో ఉన్నతమైన సంఘటనలు గుర్తొస్తాయి. హిందోళ రాగంలో శ్రీ ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గారు స్వరపరిచిన ఈ సుప్రసిద్ధ సంకీర్తనను గానం చేయడానికి వస్తున్నారు శ్రీకృష్ణ లోకేశ్వర్. వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ రాయడువాడు కొండలంత వరములు గుప్పెడువాడు కొండలలో నెలకొన్న కోనేడి రాయడువాడు కొండలంత వరములు గుప్పెడువాడు కొండలలో నెలకొన్న కోనేడి రాయడువాడు నంబి ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు కుమ్మరదాసుడైన కురువరతి నంబి ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు దొమ్ములు చేసిన ఎట్టి తొండమాజ కురవర్తి దొమ్ములు చేసిన ఎట్టి తొండమాజ కురవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు దొమ్ములు చేసిన ఎట్టి తొండమాజ కురవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములు గూపెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు హరి
కొండ తిరుకచ్చి నంబి మీద కరుణించి తన ఎడకు రప్పించినవాడు కంచిలోన నుండ తిరుకచ్చి నంబి మీద కరుణించి తన ఎడకు రప్పించినవాడు ఎంచనే కుడైన వెంకటేశుడు మనలను ఎంచనే కుడైన వెంకటేశుడు మనలను మంచివాడై కరుణ పాలించినవాడు ఎంచనే కుడైన వెంకటేశుడు మనలను మంచివాడై కరుణ పాలించినవాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములు గూపెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. వెంకటాచల మహాత్మ్యం యొక్క సువర్ణ పుటలను విప్పితే కనిపించేటువంటి అందమైన అక్షరాల్లో వెంకటాద్రితో సమానమైనటువంటి పుణ్యక్షేత్రము లేదు. అదేవిధంగా కలియుగ ప్రత్యక్ష వరదుడైనటువంటి వెంకటేశ్వర స్వామివారితో సమానమైనటువంటి దైవము లేడు అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. నిజంగా శంకర భగవత్పాదులు వారు, రామానుజులు, అలాగే ఎందరో ఈ వైశాఖ మాసంలో ప్రభవించారు ఆంజనేయ స్వామి వారు, ఇలా మనం ఐతిహాసికంగా దర్శిస్తే కూడా మహానుభావులందరూ కూడా ఈ వైశాఖ మాసంలో ప్రభవించారు. అంటే విశాఖ శాఖలు లేనటువంటిది, అంటే పూర్ణాహుతి సమర్పణం చేసేటప్పుడు కొబ్బరివి, పోక ఇలాంటివన్నీ వేస్తారు. అంటే ఇవన్నీ కొమ్మలు లేనటువంటివి. బహుశా జన్మ లేనటువంటి వారందరూ అవతరించినటువంటి మాసమేమో ఈ వైశాఖ మాసం అని నాకు అనిపిస్తూ ఉంటుంది. శ్రీమన్నారాయణుడి అవతారమైన శ్రీరామచంద్రుణ్ణి ఎంత వర్ణించినా తనివి తీరదు, ఎంతగా పూజించినా తృప్తి కలగదు. ఆ దివ్య తేజాన్ని, ఆ పరబ్రహ్మాన్ని అన్నింటికీ మించిన ఆది కనాది అయిన ఆ అర్చావతారాన్ని అన్నమయ్య స్తుతించిన తీరు అద్భుతం, అమోఘం. కానడ రాగంలో శ్రీ పశుపతి గారు బాణీ చేసినటువంటి ఈ అన్నమయ్య సంకీర్తనను ఆలపించడానికి వస్తున్నారు ప్రణతి లాస్యప్రియ. కుపతి అయిన పురుష నిధానము రాముడు రాఘవుడు రవి కులుడితడు భూమిజ కుపతి అయిన పురుష నిధానము రాముడు రాఘవుడు రవి కులుడితడు పరబ్రహ్మమో
వేదాంతములందు విజ్ఞాన శాస్త్రములందు పాదుకొని నిలిచిన పరమార్థము రాముడు రాఘవుడు రవికులుడితడు భూమిజకు పతి అయిన పురుష నిధానము. అంటే ఇక్కడ రవికులంలో ప్రభవించిన శ్రీరామచంద్రుడు ఈయన వేద వేదాంతాల్లో ప్రతిపాదింపబడినటువంటి వాడే. అంటే ఇది రామపదే నాసు పరం బ్రహ్మాభిధీయతే, అంటే పరబ్రహ్మముగా ఎవరైతే సృష్టి స్థితిలైలకు మూలభూతమైనటువంటి పరబ్రహ్మము శ్రీమన్నారాయణుడు ఉన్నాడో ఆయనే ఈ రాముడు. నిజంగా తాళ్లపాక అన్నమాచార్యులు వారు 32,000 శృంగార ఆధ్యాత్మ యోగ కీర్తనలతో వెంకటాచలపతి యొక్క వైభవాన్ని కీర్తించకుండా ఉంటే మనకింతటి దివ్యానుభూతి కలగదు. ఎలా అయితే త్రేతాయుగంలో అవతరించినటువంటి రామచంద్ర ప్రభువుని వాల్మీకి మహర్షి అభివర్ణించాడో, ద్వాపరంలో కృష్ణద్వైపాయనుడు భారత భాగవతాది గ్రంథాల ద్వారా కృష్ణమూర్తి యొక్క గుణగణాలను మనకి తెలియజేశాడు, అలాగే కలియుగ ప్రత్యక్ష వరదుడైన వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి ఆ భూమికల్లో ఉండేటువంటి వైజ్ఞానికతను, అలాగే స్వామివారి యొక్క విశ్వవ్యాపకత్వాన్ని, ఆయన భక్త సంరక్షణ దీక్షను చాలా మనోజ్ఞంగా ఆయన దేశికవిత్వంలో చిత్రించి పద కవితా పితామహుడిగా ఈనాటికి నిత్యహరితంగా ఆయన వాంగ్మయంలో కొనియాడబడుతూ ఉన్నాడు. కాబట్టి అటువంటి వెంకటాచలపతి యొక్క ఆలయ కవి అయినటువంటి అన్నమయ్యని స్మరించి ఆ పాటను పాడిన చిన్నారుల్ని చక్కగా అభినందిద్దాం. ఇష్టమైన పొలము బొమ్మిరెడ్డి కప్పగించి బోధి చేసే పొలము ముద్దుగారి యశోద ముంగిటి ముత్యము వీడు దిత్తరాణి మహిమల దేవకీ సుతో
వీరు దుర్వికి దైవమౌనా ఎక్కడ హనుమంతునికి దురాలోకము ఒక్కడే ఏకాంగ వీరు దుర్వికి దైవమౌనా జునికి దిగాల మాయనుగాక